దుబాయ్ సౌదీ అరేబియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు అన్ని దేశాలతో కుదుర్చుకోవడానికి సిద్ధపడుతున్నాయి. ఎందుకంటే ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ సంఖ్య పెరిగిపోతూ ఉండటం, రాబోయేటువంటి రోజుల్లో ఆయిల్ వాడకాలు తగ్గిపోయే పరిస్థితి రావడంతో ఆయా దేశాలు, ప్రత్యేకించి ఒపెక్ కంట్రీస్, ఆయిల్ ఆధారిత దేశాలన్నీ కూడా ఇంకేమీ లేకుండా పోతాయి. అందుకనే వాళ్ళు వ్యాపార వాణిజ్యాలు, పరిశ్రమలు తమ తమ దేశాల్లో పెట్టడం ద్వారా సొమ్ములు ఉన్నాయి కాబట్టి ఈ టైంలోనే పెడితే గనక ఆ తర్వాత ప్రాబ్లం లేకుండా బతకచ్చు అన్నటువంటి కోణంలో ఉన్నారు. ఆ దశలో అన్ని దేశాలతో కూడా ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో దుబాయ్కి నరేంద్ర మోడీ వెళ్లాల్సి ఉంది, అలాగే శ్రీలంక ప్రధానమంత్రి కూడా వెళ్లాల్సి ఉంది. ఇద్దరిది, మొన్న నరేంద్ర మోడీది క్యాన్సిల్ అయింది కరోనా విజృంభిస్తున్నటువంటి వేళ, ఇప్పుడు శ్రీలంక ప్రధానమంత్రి టూర్ కూడా తాజాగా క్యాన్సిల్ అయిందని ప్రకటించారు. ఆదిలోనే హంసపాదయ్యింది కరోనా, ఈ వేవ్ ముగిసిన తర్వాత దీనికి సంబంధించి ఒక స్పష్టత వస్తుంది.